నమస్కారం. 2023-24 సంవత్సరంలో మన ఆదోన్ మండలానికి రైతులకి 21,955 మందికి ఇన్సూరెన్స్ శాంక్షన్ అయింది. పంట నష్టపరిహారం అయింది. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడతారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతులకి ఎకరాకి 6,500 శాంక్షన్ చేశారు. ఒక రైతుకి మినిమం 5 ఎకరాలకి 34,000 చిల్లర వేశారు. పెద్ద హరివేణం గ్రామంలో పెద్ద విలేజ్ అది, అంటే 14,000 ఎకరాల భూమి. అక్కడ 14,000 ఎకరాల భూమి అంటే రైతు సుమారు 2,000 చిల్లర మంది రైతులు ఇన్సూరెన్స్ శాంక్షన్ అయింది. అందరు ఇచ్చారు. ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్, అడంగులు, ఆర్వర్ అన్ని ఇచ్చారు. ఆ బ్యాంక్ అకౌంట్తో ఇచ్చారు చేశారు. వీళ్ళు ఈ అధికారులు మన గ్రామానికి కనిష్ట 2,000 చిల్లర్లో 1,000 మందికి వచ్చారు. అంతే డబ్బులు పడినవి. మిగతా 1,000 మందికి 635 మందికి ఈ అకౌంట్ చేంజ్ చేశారు. అకౌంట్ అంటే డూప్లికేట్ అకౌంట్ వేశారు. ఎందుకు వేశారు మాకు అర్థం కాలేదు. ఆ అకౌంట్ కొడితే లేదు మీకు శాంక్షన్ అయ్యండి, ఇప్పుడు అకౌంట్ తప్పు కొడితే మరీ వస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాదు సార్, మేము కరెక్ట్ ఇచ్చే ఇవ్వలేదు, రైతులు అందుబాటులో లేదు, మాకు అందుబాటులో లేదనుకో వేరే అకౌంట్ యావదో వేసి పంపించాం మేము, తర్వాత మరి వస్తుంది అప్పుడు సరి చేసి పంపిస్తాం చెప్తున్నారు వాళ్ళు. కరెక్ట్ మిస్. ఇప్పుడు అధికారులు ఒక సచివాలయంలో 12 మంది వర్కర్స్ ఉన్నారు. మన గ్రామానికి 37 మంది వాలంటీర్ ఉన్నారు. అందుబాటులో అధికారులు అందరూ ఉండి 650 మందికి ఎక్కడ చెప్తాం జరిగింది తప్పు అకౌంట్ ఎందుకు వేశారు మీరు? ఏ ఒకరు వచ్చి డైరెక్ట్ అయినా చెప్పాడు, నేనే చెప్పాను వేయండి అని చెప్పాడు. అంట ఎందుకు చెప్పాడో నాకే అర్థం కావలేదు. ఈరోజు సుమారు ఒక 2 కోట్ల పైన అవినీతి జరిగింది. పెద్ద హరివేణం ఒకటే మండలం చూస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. నేను ఎవరు పట్టించుకోలేదు. ఎలక్షన్ వచ్చాయి, ఎలక్షన్ తర్వాత అకౌంట్లో డబ్బులు పడినవి. కొంతమంది రైతులు, అమాయక రైతులు ఏం చేస్తున్నారు, మాకు రాలేదని వాపసు పోతున్నారు. ఇప్పుడు మేము చూస్తే ఒక ఉదాహరణకి మన గ్రామంలో మా తమ్ముళ్ళు 2 ఎంప్లాయీస్, వాళ్ళకి మేము ఇచ్చింది కూడా లేదు. ఎంప్లాయీస్ అని వాళ్ళకి ఇచ్చింది కూడా లేదు. వాళ్ళు బేసం చేసుకుని వాళ్ళ ఆరువారు అడంగులు అన్నీ తీసుకుని అకౌంట్ మాత్రం తప్పు వేశారు, బేరే తీశారు. ఆ అకౌంట్ ఒక నంది కొట్టుకుని పోయింది, ఒకటి ఆదోను నంద్యాలకు పోయింది. మేము ఆధార్ కార్డు కొడితే ఇంత ఇట్లా అకౌంట్ నెంబర్ పోయిందని చెప్పింది. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేస్తే తర్వాత అదికి ఏవో ఫోన్ చేస్తే తప్పు జరిగిందని అది రిటర్న్ ఇప్పిస్తా అని చెప్పారు. తర్వాత రిటర్న్ వచ్చారు 2 రిపోర్ట్. ఎందుకు తప్పు జరిగింది? ఇప్పుడు ఎక్కడో నందికోటి గోరు అకౌంట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? నంద్యాలలో ఉన్న రైతుల అకౌంట్ ఈ మన ఆధునిక ఎందుకు వచ్చింది, మన గ్రామంకి ఎందుకు వచ్చింది? అట్లా ఎన్ని జరగదు తెలియదు ఈ మండలంలో. ఇది దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద సస్పెండ్ చేయని మేము చెప్పము. మా రైతుల అకౌంట్ డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. నాన్న దేవేంద్రప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. నమస్కారం. నా పేరు గర్జప్ప, పెద్ద హరియాణం రైతును మాట్లాడేది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో 2024 ఖరీఫ్లో ఇన్పుట్ సబ్సిడీ ప్రతి రైతుకు పడినాయి. దాంట్లో మా ఊరు పెద్ద హరివేణ గ్రామంలో 2,000 మంది రైతులు ఉన్నారు. దాంట్లో సగం అంటే 650 మందికి ఇన్పుట్ సబ్సిడీ పేరుకు మాత్రమే సబ్సిడీ పడిందని చెప్తున్నారు. కానీ అకౌంట్లో పడలేదు డబ్బులు. అడిగితే పడతాయి అంటున్నారు. తర్వాత మేము పోయి ఎంక్వైరీ చేసుకుంటే వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినారు. ఎందుకు ట్రాన్స్ఫర్ అయినా ఏసారని అడిగితే ఒకరోజు మా ఊరికి వచ్చి మీటింగ్ పెట్టినాడు. మేము ఒక డమ్మీ అకౌంట్, ఆధార్ కార్డు సరిగా లేదు, అకౌంట్ సరిగా లేదని ఒక డమ్మీ అకౌంట్లో పెట్టుకొని అక్కడ వేసుకున్నామని చెప్పినారు. డమ్మీ అకౌంట్ అంటే వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలా కానీ వేరే వాళ్ళ బంధువుల అకౌంట్లో లేదా వాళ్ళకి సంబంధించిన అకౌంట్లో వేసుకొని రైతులని చాలా మోసం చేసినారు.